అనిల ఆధ్వర్యంలో భగవద్గీత మీద ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ప్రతి గురువారం మనం భగవద్గీత మీద కొన్ని టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాం ఈరోజు ఏంటంటే ఒక రకంగా భగవద్గీత మీద మనం చెప్పుకునే కా ఏమి చెప్పుకున్నా ఏ జ్ఞానమైనా సరే పత్రికారు మనకు బోధిస్తున్నవే గీతలో మనకు అర్థం కాకపోయినా అర్థమయ్యే రీతిలో పత్రికారు మనకి అందిస్తున్నారు గీతను మించింది లేదు గీతలో లేదంటూ లేదు గీత అర్థం చేసుకుంటే సమస్తం అర్థమైనట్టే అంతటి గొప్పవారైనటువంటి శ్రీకృష్ణుల వారు మరి బోధించింది సామాన్యమైనది కాదు అటువంటి గీతలో ఉన్నటువంటి సారాన్ని పత్రికారు మరి మనకి అందివ్వడం ఎంతో అంతరార్థాలతో మనకి చెప్పడం జరుగుతుంది అలాగే పత్రికారు మనకి ఎన్నో సత్యాలు చెప్తున్నారు సామాన్యులు నమ్మలేనివి లోకంలో మామూలు జీవితం గడిపేవారు వాటిని అంగీకరించరు అటువంటి విషయాలు చెప్తున్నారు కానీ బయట వాళ్ళు అంగీకరించకపోవచ్చు కానీ ఇవన్నీ భగవద్గీతలో కూడా ఉన్నాయి భగవద్గీతలో కూడా చెప్పబడి అనిచేత ఇవి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం ధన్యమైనట్టే ఏదో ధ్యానాన్ని రోగాల కోసం ప్రాపంచిక లాభాల కోసం సరదాల కోసం కోరికలు తీర్చుకోవడం కోసం ధ్యానం అనుకున్న వాళ్ళు నిజంగా నాలెక్క అవుతే మూర్ఖులే వాళ్ళకి ఏమి అవగాహన కలగల ధ్యానం యొక్క గొప్పతనం దాన్ని వాళ్ళు సరిగ్గా ఇటువంటి గొప్ప మార్గంలోకి వచ్చి కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు అంచేత మరి పత్రికారు మనకు బోధించినటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని సత్యాలని భగవద్గీతలో కూడా చెప్పబడినవి కాబట్టి ఆయన చెప్పిన మళ్ళా మనం దీనికి అన్వయించుకుందాం ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే పత్రికారు మనకి బోధించేది ఇంతకుముందు మనం ఆత్మే దేవుడని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు ఈరోజు ఏంటంటే మానవులే కాదు అందరూ దేవుళ్ళే ఆఖరికి జంతువులు పక్షులు అన్నీ కూడా దేవుళ్ళే అని మనం పత్రి గారు చెప్తున్నారు అదే విషయం భగవద్గీతలోనూ చెప్పబడింది దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే ఇది అవగాహన అవుతే మరి మానవులందరిలో చాలా మార్పులు వస్తాయి లోకంలో ఉన్నటువంటి అవగాహన ఏంటంటే దేవుడు ఎక్కడో ఉంటాడు నేను మానవుణ్ణి ఉన్నాయి జంతువులు కొన్ని పక్షులు కొన్ని జలచరాలు ఇ ఇలాంటి ఉద్దేశంలో ఉంటారు అని ఏంటంటే సహజంగా మానవుడు మేధావి కాబట్టి తన కోరికల కోసం తన రుచుల కోసం ఆ జంతువులనే ఉపయోగించుకుంటున్నాడు వాటిని రకరకాలుగా మరి వాటిని పాలను ఉపయోగించుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఇంకా దారుణంగా వాటి మాంసాన్ని వాటిని చంపి క్రూరంగా చంపి వాటిని మాంసాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మాంసభక్షం చేస్తున్నారు అంచేత ఇదంతా దేనివల్ల ఏంటంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల పత్రికారు చెప్తున్నారు భగవద్గీతలో కూడా చెప్పబడింది కానీ వీటి గురించి వాళ్ళు ఆలోచించట్ల అంచేత తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని ప్రాణుల్లో అన్ని జీవుల్లో అంటే అన్ని జంతువుల్లో అన్ని పక్షుల్లో ఉన్నది భగవంతుడే అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ గారు చెప్పే సత్యాలన్నీ ఎవరవుతా అవగాహన చేసుకుంటారో వాళ్ళు ఈ జన్మలో చాలా అదృష్టవంతులు కొన్ని అర్థం చేసుకుని కొన్ని అర్థం చేసుకోకపోతే కొంతవరకు పర్వాల అసలు అర్థం కాకపోతే దురదృష్టవంతుడు ఎవడు లేడు అని చేత మరి దాని మీద మనం కొంత విశ్లేషణ చేసుకుంటే ఈరోజు కూడా మనకి పత్రిక చెప్పారు విన్నదే వినాలి తెలుసుకున్నదే తెలుసుకోవాలి అర్థం చేసుకున్నదే మళ్ళీ అర్థం చేసుకుంటూ ఉండాలి చదివిందే మళ్ళా చదువుతూ ఉండాలి అప్పుడు మనం తెలుసుకున్నది చాలా బలంగా నాటుకుపోతుంది అంటే ఆచరణలోకి వస్తుంది అయితే వింటాం అది సరిగ్గా అవగాహన కాలేదు ఆచరణలోకి రాదు ఆచరణలోకి రాకపో రాకపోతే ప్రయోజనం ఏముంది ఉపయోగం లేదు వారు చెప్పడము దండుగే మనం వినము దండి చేత మరి ఇవి పదే పదే వినాలి ఎన్నిసార్లు అయినా వినాలి అలాంటి విషయాలు ఇవి పనికి మళ్ళీ పదిసార్లు విన్నా దండుగే వంద సార్లు విన్నా దండుగే పనికి వచ్చేది ఎన్నిసార్లు అయినా వినొచ్చు అని చేత ఏంటంటే ఈ విషయం మీద మనం మనం కొంచెం చర్చించుకుందాం ఇంతకుముందు మనం తెలుసుకున్నది ఏంటంటే ఇంతకుముందు క్లాసులో విగ్రహం దేవుడు కాదు ఆత్మే దేవుడు అన్నది తెలుసుకున్నాం మరి ఈ ఆత్మ ఎక్కడుంది అంటే అన్నిట్లోనూ ఉంది అన్నిట్లోనూ ఉండడం కాదు అన్నిట్లో ఉన్న ఆత్మ ఆయనే ఈ అన్నిట్లోనూ వేటిల్లో ఉందో అవన్నీ భగవంతుడు ధరించినటువంటి వివిధ రూపాలు వివిధ ఆకారాలు అంతే తప్ప అవి నిజంగా అవి ఆ రూపాలు నిజమైనవి కావు కొన్నాళ్ళకి అదృశ్యమైపోతాయి కానీ అదృశ్యం ఏంటంటే ఆత్మ అంటే భగవంతుడు అంచేత ఆ దేహాలు వారు కాదు కానీ ఆ దేహాల్లో ఉన్నటువంటి ఆత్మ అదే వాళ్ళు మరి ఆత్మ ఎవరు అంటే ఆత్మే భగవంతుడు అంటే అంతా వాళ్ళే అంతా దైవాలే ఇది అర్థం చేసుకుంటే అంతా దేవుడైన అర్థం చేసుకుంటే ఏ జీవిని హింసిస్తారు ఏ కోడిని హింసిస్తారు ఏ జంతువుని బాధిస్తారు వేటిని బాధించరు హింసించరు చంపరు వాటి మాంసం భక్షించరు వాటిని రక్షిస్తారు ప్రేమిస్తారు వాటితో స్నేహం చేస్తారు మరి సారు నిన్న కాక మొన్న శాస్త్రీయ దృక్పథం అని చెప్పి ఓ టాపిక్ చెప్పారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సహజంగా ఏంటంటే ఇలాంటి విషయాలు విన్నప్పుడు నమ్మకం కలగవు నమ్మబుద్ధి కాదు ఏం చేస్తారు నమ్మకపోతే ఆటోమేటిక్గా దాని మీద పెద్ద దృష్టి పెట్టడం ఏదో చెప్పుకుంటారు కొంతమంది చెప్తూ ఉంటే ఎదురు తిరుగుతారు అలా చెప్తారేంటి మాకు తెలుసున్నదే కరెక్టు ఇలా మాట్లాడుతూ ఉంటారు అంతేకాని వారికి శాస్త్రీయ దృక్పథం ఉన్నదు శాస్త్రీయ దృక్పథం ఉంటే ఏదైతే కొత్త విషయం తెలిసిందో దాని మీద అధ్యయనం చేయాలి లోతుగా విశ్లేషణ చేయాలి పరిశోధించాలి తెలుసుకోవాలి మీరు ఇక్కడ చూడండి సైంటిస్ట్లు అంటాం ఏం చేస్తారు వాళ్ళు ప్రతి విషయంలో ఎన్నో పరిశోధనలు చేస్తారు పరిశోధనలు చేసి వాటి కారణం కనుక్కుంటారు వాటి పరిష్కారం కూడా కనుక్కుంటారు అలా పరిశోధనలు చేసేవాళ్ళని సైంటిస్టులు అంటారు శాస్త్రజ్ఞులు అంటారు కానీ అవి వాళ్ళంతా ప్రాపంచిక శాస్త్రజ్ఞులు ఈ ప్రాపంచికమైన విషయాల్లో వాళ్ళు ఇటువంటి పరిశోధనలు అవి చేస్తూ ఉంటారు మన కంటికి కనిపించేవన్నీ ప్రాపంచికమే ఏ అయితే మన కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ ప్రాపంచకం వాళ్ళు ప్రాపంచకమైనటువంటి సైంటిస్టులు వాళ్ళు ల్యాబొరేటరీలో పరిశోధన చేస్తారు కానీ లోకంలో దానికి విరుద్ధమైనటువంటి సైంటిస్టులు ఉన్నారు శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏంటి చేస్తారంటే కంటికి కనపడని దాని గురించి పరిశోధన చేస్తారు వాళ్ళు ఏమంటారంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఎంతసేపు కంటికి కనపడని దాని గురించి పరిశోధన చేస్తూ ఉంటారు అధ్యయనం చేస్తూ ఉంటారు మరి కంటికి కనపడని వాటి గురించి పరిశోధన చేయాలి అంటే ఆ ల్యాబొరేటరీ ఏది అంటే అది ఎవరికి వారే అంతరంలో చేసే పరిశోధన బాహ్యంలో చేసేది ప్రాపంచిక శాస్త్రవేత్త అంతరంలో చేసేది ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఇలా ఎన్నో కొత్త కొత్త విషయాలు సహజంగా ఎవరికి తెలియనివి నమ్మనివి ఎవరైతే పరిశోధన చేస్తున్నారో తెలుసుకుంటున్నారో వాళ్ళంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు అంతరంలోకి వెళ్తారు మరి బాహ్యంలో ఉండేదానికంటే అంతరంలో ఉండేవి అనేకం అంతరంలో లేదంటూ లేదు ఆ అంతరంగంలోకి వెళ్ళి వాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటారు ఇలా పెద్దలు చెప్పినవి ఇటువంటి వాళ్ళనే యోగులని కూడా అంటారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళకి ఇంకేం పని లేదు బయట కూడా వాళ్ళకి అనవసరం ఎంతసేపు ఈ కంటికి కనపడిన వాటి గురించి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటారు ఆ లోపలికి వెళ్ళి వాళ్ళు ఎన్నో తెలుసుకుంటారు బాహ్యంలో ప్రాపంచిక శాస్త్రవేత్తలు తెలుసుకోలేని విషయాలు ఎన్నో వీళ్ళు తెలుసుకుంటారు అవి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి అవన్నీ కూడా ఏంటి ఇన్నీ ఉన్నాయా ఇన్ని రకాలు ఉన్నాయా అని మీరు చూడండి దేహం కనిపిస్తుంది అని చేత శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దేహాన్ని పరిశోధిస్తారు కణ కణాన్ని మైక్రోస్కోప్లో పెట్టి పరిశోధిస్తారు కానీ ఆత్మ కనిపించదు మరి ఆత్మ గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలకి అది సాధ్యం కానీ ప్రాపంచిక శాస్త్రవేత్తలకి సాధ్యం కాదు అది ఎవరికి సాధ్యమో అంటే ఎవరైతే అంతరంలోకి వెళ్తారు అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మరి బుద్ధుడు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మరి ఆయన అంతరంలోకి వెళ్ళి ఎన్నో తెలుసుకున్నాడు మానవులు దుఃఖానికి కారణం తెలుసుకున్నాడు దుఃఖంలోంచి బయటపడే మార్గాన్ని కూడా ఆయన తెలుసుకున్నాడు ఆ బయటపడే మార్గమే అష్టాంగ మార్గం అని చెప్పి ఆయన అందరికీ ఇవ్వడం లోకానికి ఇవ్వడం జరిగింది మరి ప్రాపంచిక శాస్త్రవేత్తలు ఈ దుఃఖానికి కారణం వాళ్ళకేమీ అవగాహన లేదు వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే ఏదో పరీక్షలు జరిపి దీనికి ఏమంది వేస్తే అది పోతుంది ఆ మంది వేస్తే ఇది పోతుంది ఇయే కానీ అంతకానంకేమీ లేదు అలాగే ఇంత గొప్ప సైంటిస్టులు డాక్టర్లు వీళ్ళు కూడా మనోవ్యాధికి మందు కొనుక్కో కనుక్కోలేకపోయారు శారీరక వ్యాధులకి మందులు కనుక్ కొనుక్కుంటున్నారు కానీ తగ్గినా తగ్గకపోయినా మనోవ్యాధికి వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు కారణం ఏంటంటే మైక్రోస్కోప్లో మనసు దొరకదు ఆత్మ దొరకదు అటువంటి మనోవ్యాధికి కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మరి పరిష్కారం కనుక్కున్నారు అందుకే ఎటువంటి యోగుల దగ్గరికి గొప్ప గొప్ప వాళ్ళంతా వెళ్తూ ఉంటారు ఏంటో నేను ఎంతో సంపాదించాను కానీ ఇన్ని హాస్పిటల్కి తిరుగుతున్నాను నాకు మనసుకు శాంతి ఉండట్లేదు నాకు కావాల్సిన శాంతి నేనేం చేసుకోను ఎంత డబ్బు కాస్త ఎంత కావాలంటే అంత ఇస్తాను నాకు ఆ శాంతి ప్రసాదించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటారు ఆ రకంగా సత్య సాయిబాబా దగ్గరికి ఎంతోమంది వచ్చి విదేశాల నుంచి కూడా లక్షలు కాదు కోట్లు అక్కడ పోసేసి నాకు ఆ శాంతిని ప్రసాదించండి అని చెప్పి మరి ఆయన్ని వేడుకొని వెళ్తున్నారు రమణ మహర్షి దగ్గరికి వచ్చి వేడుకుంటున్నారు ఇలాగ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి ఇప్పుడు పత్రికారిని ఎంతోమంది ఆశ్రయిస్తున్నారు వీళ్ళకి ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కాబట్టి అంతరంలో వాళ్ళు వెళ్ళగలరు కాబట్టి అంతరంగంలో పరిశోధన చేయగలరు కాబట్టి మనసు గురించి తెలుసుకున్నారు ఆత్మ గురించి తెలుసుకున్నారు సమస్త లోకాల గురించి తెలుసుకున్నారు ఈ ఆత్మ ప్రయాణం గురించి తెలుసుకున్నారు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నారు ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నారు ఆత్మ ఎవరో తెలుసుకున్నారు మరి అన్నీ తెలుసుకుని ఆ విషయాలే మనకు బోధిస్తున్నారు అంచేత అప్పుడు కృష్ణుడు గీత ద్వారా బోధించడం జరిగింది ఇప్పుడు గారు మనకి ఆ విషయాలనే చెప్తున్నారు వాటిని ఇంకా మనకి ఇంకోసారి ఇంకోసారి ఇంకా లోతుగా మనం అధ్యయనం చేసుకోవడం వల్ల అవగాహన కలిగి జీవితంలో ఎంతో లాభం పొందుతాం గుర్తుపెట్టుకోండి ఎంతసేపు కళ్ళు తెరిచి బాహ్యంలోనూ ఉంటే ఎప్పుడు దుఃఖంలో ఉంటారు ఎవరైతే కళ్ళు మూసుకొని అంతరంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోగలిగితే అసలు దుఃఖం అన్నదే ఉండదు చివరికి మానవుడు ఎంత వాడైనా సరే ఎలాంటి వాడైనా సరే ఎంత డబ్బు ఉన్నవ్వండి ఎన్ని ఉన్నవ్వండి ఏం చేయనివ్వండి చివరికి ఏమవుతున్నాడు అంటే దుఃఖానికి గురవుతున్నాడు అది ఎలా బయటపడాలో తెలియదు దానికి కారణం ఏంటో తెలియదు అలాంటి వాళ్ళంతా కూడా చివరికి వీళ్ళ దగ్గరికి రావాల్సిందే ఆ దుఃఖంలోంచి బయట పడవలసిందే ఈ బాహ్యంలో తిరిగే వాళ్ళకి ఈ అవగాహన లేని వాళ్ళకి అర్థం కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కానీ ఇవన్నీ గొడవలకి తెలియవు సిద్ధాంతం కానీ పునర్జన్మ సిద్ధాంతం కానీ కర్మ సిద్ధాంతం కానీ పురోగమ సిద్ధాంతం కానీ యోగ సిద్ధాంతం కానీ అనేకానేక సిద్ధాంతం కానీ కార్యాకారణ సిద్ధాంతం అని కానీ ఇటువంటివన్నీ వాళ్ళకి తెలియవు ఎన్నిటి మీద వీళ్ళు పరిశోధనలు జరిపి తెలుసుకున్నారు ఎన్నెన్నో విషయాలు వీళ్ళు తెలుసుకున్నారు ఆ విషయాలనే మరి లోకానికి అందించారు వాళ్ళు మరి అవన్నీ తెలుసుకుంటూ వాటిని కూడా అనుభవంలోకి తెచ్చుకోవడానికి మరి ఎవరైతే వారిలాగే సాధన చేస్తే ధ్యాన సాధన ఖచ్చితంగా తెలుసుకుంటారు అంచేత పత్రికారు మనకి ఏం చెప్తున్నారంటే మానవులే కాదు సమస్త జీవరాశి అన్నీ దైవస్వరూపాలే అన్నీ దేవుళ్ళే అందుకే ప ససాయి బాబు గారు ఏమంటారంటే సంబోధిస్తారు అంటే అందరూ దే దైవస్వరూపులే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళంతా అందరినీ దేవుళ్ళుగానే భావిస్తారు దేవుళ్ళుగానే సంబోధిస్తారు అది వారిలో ఉన్నటువంటి గొప్పతనం అని చేత ఏంటంటే మరి అందరూ దైవస్వరూపాలే అంటే అందరూ ఆత్మస్వరూపులే ఎందుచేత ఆత్మే దైవం కాబట్టి మరి ఎలాగో ఒకసారి చూద్దాం మరి ఇంతకుముందు చెప్పాను నేను ఓ శ్లోకం పదో అధ్యాయంలో ఇరవయో శ్లోకం అది అందరికీ తెలుసున్నదే కృష్ణుణ్ణి అర్జునుడు ఎవరు నువ్వు అని అడిగితే ఈ శ్లోకం చెప్తాడు అహమాత్మా గు సర్వభూతాశయ స్థిత అని ఏమన్నాడంటే గుడాకేశ అంటే అర్జున నేను ఆత్మను కృష్ణుడు ఏం చెప్పాడు నేను ఆత్మను అన్నాడు నేను విగ్రహం ఫోటో ఏమనలా అంటే భగవానుడు తాను ఆత్మ అని చెప్పుకున్నాడు తాను ఈ దేహము అనలేదు తాను ఓ విగ్రహం అనలేదు తాను ఓ ఫోటో అనలేదు ఈ కనిపించే రూపం తానని ఆయన చెప్పలా కనపడని ఆత్మ తాను అని చెప్పాడు ఆయన మరి ఎక్కడుంటాడు మరి కనపడదు ఆత్మ ఎక్కడుంటుంది ఆత్మ అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు మనకి ఏం చెప్పాడంటే ఆయన సర్వభూతాశయ స్థిత అన్నాడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత ఆత్మనే నేను సమస్త భూతాలలో స్థితమై ఉన్నాను భూతాలు అంటే జీవులు అంటే ప్రాణులు నేను అన్ని ప్రాణుల్లో కూడా ఉన్నాను అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఇంకా అన్నీ అంటే అది ఇది కాదు అని చేత ప్రాణం ఉన్న ప్రతి దాంట్లో ఆయన ఉన్నట్టే అందుకే మీరు అడగండి కావాలంటే సమస్త జీవులు సమస్త ప్రాణులు అంటే దాంట్లో ఏమేమి వస్తాయంటే అన్నీ వస్తాయంటారు కోళ్ళు వస్తాయంటే కోళ్ళు వస్తాయంటారు మేకలు వస్తాయంటే మేకలు వస్తాయంటారు చేపలు వస్తాయంటే చేపలు వస్తాయంటారు అంటే అన్నిట్లోనూ దేవుడు ఉన్నట్టే కదా అంచేత మరి కోడిలో దేవుడు ఉన్నప్పుడు కోడిని హింసిస్తే ఎవరిని హింసించినట్టు దేవుణ్ణి హింసించినట్టు అవుతుందని వాళ్ళే చెప్తారు మరి దేవుణ్ణి హింసించడం పాపమా పుణ్యమా అంటే ఖచ్చితంగా పాపమే అంటారు మరి పాపం చేస్తే కష్టాలు వస్తాయా రావా అంటే ఖచ్చితంగా వస్తాయంటారు మరి కష్టాలు వచ్చే పని మనం చేయాలా చేయకూడదా అంటే చేయకూడదని అంటారు అంటే కోణి హింసించాలా హింసించకూడదా అంటే హింసించకూడదనే అంటారు ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళు అంగీకరిస్తారు మనం ఈ రకంగా అడిగేసరికి వాళ్ళు అంగీకరిస్తారు కోడిని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టే మరి మనం ఇష్టపడే దేవుణ్ణి మనం ఆనందపరచాలా హింసించాలా అంటే ఆనందపరచాలంటారు మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే హింసిస్తున్నాము మరి హింసిస్తే జీవితం ఎలా బాగుంటుంది దేవుణ్ణి ఆనందపరిస్తే మనకి లాభం కలుగుతుంది కానీ దేవుణ్ణి హింసిస్తే మనకి లాభం కలగదు మీరు చూడండి షోడసోపచార పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తే నిజంగా అలాగే చేయాలి పూజల యొక్క అంతరార్థం ఏయో రెండు పూలు వేయడం లేకపోతే అక్షంతలు కలిపి అన్నిటికీ అదే వేసేయడం అది పెద్ద కాదు శాస్త్రోక్తంగా చేయాలంటే షోడసోపచారం పదహారు రకాల ఉపచారాలు ఆ దేవుణ్ణి ఆ పసుపు ముద్ద పెట్టి తోమలపాకులో ముందు ఆవాహనం చేస్తారు ముందు పిలుస్తారు తర్వాత ఆసనం వేస్తారు తర్వాత అర్ఘ్యం పార్జ్యం అలా పోస్తూ ఉంటారు తర్వాత వస్త్రం ఇలా ఒక్కొక్కటి ఒక్కటి సమ సమర్పిస్తారు ఇన్ని రకాల ఉపచారాలు ఎందుకు చేస్తారు అంటే ఆనందపరచడానికి ఎందుకు దేవుడు ఆనందపడితే ఆయన తన కోరికలు తీరుస్తాడని కష్టాలు తొలగిస్తాడని బాధలు తీరుస్తాడని వారి యొక్క ఉద్దేశం మరి దేవుణ్ణి ఆనందపరచడానికి ఇన్ని రకాల ఉపచారాలు చేస్తూ లాభం పొందాలని చూస్తున్నారు మరి ఏ దేవుణ్ణి ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ దేవుణ్ణి హింసిస్తే వీళ్ళకి లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా అంటే ఖచ్చితంగా నష్టమే కలుగుతుందని చెప్తారు మరి ఎందుకు చేస్తున్నారు ఈ పని అంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియక అవగాహన లేక చెప్పేవాళ్ళు లేక అని చేత వాళ్ళు ఏదో బొమ్మ పెట్టి అదే దేవుడు అంటూ మరి అసలైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు మరి నిజమైన దేవుళ్ళు ఎవరు అంటే వేటిని వీళ్ళు హింసిస్తున్నారో అయ్యే దేవుళ్ళు వేటిని వీళ్ళు ఆనందపరుస్తున్నారో అయ్యి వీళ్ళు తయారు చేసిన బొమ్మలే కానీ అంతకన్నా ఇంకేం కాదు ఆ బొమ్మల్ని ఎవరు తయారు చేశారు మానవులే చూడండి వినాయక చవితి వస్తుంది ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు చూ లక్షల మీద కాదు కోట్ల మీద తయారు చేస్తారు మొత్తం భారతదేశం వినాయకుడు ఒకడే ఉంటాడు కానీ ఆయన బొమ్మలు ఆయన ప్రతిరూపాలు ఫోటోలు లక్షలు కోట్లు ఉంటాయి అసలు ఒకటి ఉంటుంది ప్రతిగా చాలా ఉంటాయి అవి ప్రతిమలే కానీ వినాయక ప్రతిమలు వినాయకుడు కాదు అదే దేవుడు అనుకుంటున్నారు కానీ అసలైన దేవుడు ఎవరు అంటే సమస్త జీవులు దేవుడే భగవంతుడే ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే ఎవ్వరు హింస చేయరు మాంసం తినరు అంచేత ఇది తెలుసుకోవాలి పత్రిక చెప్పేది భగవద్గీతలో చెప్పేది ఒకటే నేను అన్ని జీవుల్లో ఉన్నాను అన్ని ప్రాణుల్లో ఉన్నాను ప్రాణం ఉన్న ప్రతి దాంట్లో నేను ప్రాణం లేకపోతే ఆయన లేనట్టే అందుకే పత్రికారు అంటారు ప్రాణం ఉన్న దాన్ని చంపి తినకండి ప్రాణం పోయిందాన్ని చచ్చిందాన్ని తినండి మీరు పర్లేదు అంటారు అందులో దేవుడు లేడు ఆ శవాన్ని తిను దాని అంతా నువ్వు చంపకబాటు చంపి తినకు అంటారు ఇలా ఓ చోట నేను తమిళనాడులో క్లాస్ చెప్పడానికి వెళ్ళి ఈ విషయం చెప్పుకొచ్చాను అక్కడ అంతా తినేవాళ్ళు బాగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మాంసం బాగా తింటాడు క్లాస్ ఏం చెప్తాం అటువంటి వాళ్ళకి వాళ్ళకి లాభం కలగాలి అంటే ఉన్న సత్యాన్ని మనం చెప్పాలి నిర్మ మాటంగా ఏదో వాళ్ళ మేరుబాణీకో గొప్పకో ఏయో చెప్పి మనం రావడం వల్ల ప్రయోజనం లేదు అక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు అనిచేత మనం ఏ పని చేసినా దానివల్ల వారికి లాభం కలిగించాలి వారికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అది మనకు అనవసరం ఇది నేను పత్రిక దగ్గర బాగా గ్రహించాను నేను ఆయన ఏమీ మొహమాట పాడు మీరు మొహమాటంగా వ్యవహరిస్తాడు ఉన్నది కొండ బదులు కొట్టినట్టు చెప్తాడు వాళ్ళకి అర్థం చేసుకుంటారా లేదా అది వాళ్ళ కర్మ ఆయన ఏమి దాన్ని పట్టించుకో కానీ చెప్పవలసింది చెప్పి తేర్తాడు సత్యమే చెప్తాడు అది ఆచరించిన వాడు అనుసరించిన వాడు లాభం పొందుతాడు ఆచరించకపోతే నష్టపోయేది వాడే కానీ ఈలో మటుకు ఏ తేడా ఉండదు అందుకే నేను కూడా మరి నిజంగా ఎవరైనా నష్టపోయేది జీవహింస వల్ల మాంసభక్షం వల్ల ఫస్ట్ తెలుసుకోవాల్సింది పాపాలు చాలా ఉన్నాయి అందులో ఘోరమైన పాపం ఏది అంటే మాంసభక్షనే అని చేత పత్రికారు ముందు అది మానేమంటారు ఇంకా తర్వాత చాలా ఉన్నాయి ముందు మాంసభక్షను మానేస్తే తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని అరే కొన్నే మనం దేవుడు అంటున్నామే మరి కోడి దేవుడు అయినప్పుడు ఎలక దేవుడు కాదా ఉజ్జింకలు కాదా దోమలు కాదా చీమల కాదా ఇలాగా ఒక్కొక్కటి వాటిని కూడా మెల్లిమెల్లిగా మానేస్తారు మీరు చూసుకోండి మొదట కమ్ముని అర్థం కాదు కానీ వీళ్ళు తెలియదు కానీ మెల్లిమెల్లిగా అవగాహన చేసుకుని అది కరెక్టే అది కరెక్టే అది కరెక్ట్ అంటూ ఒక దాంట్లో దాంట్లో తగ్గిపోతూ ఉంటారు ఆఖరికి ఏ స్థాయికి వస్తారు అంటే పట్టు పురుగులు తోటి వాటిని ఉడకబెట్టి దారం తీసి పట్టు చీరలు పట్టు వస్త్రాలు తయారు చేస్తారు అవి కట్టుకుండడం వల్ల వాటిని హింసిస్తున్నారు అలా ఎప్పుడైతే మానవులు ఆ పట్టుబట్టలు కట్టరో పట్టు చీరలు కట్టుకోరో ఆ హింస అయిపోతుంది అని చేత అటువంటి హింసకి కారణమైనటువంటి ఆ పట్టు పురుగులను కూడా మరి కారణం వాటి హింసకు కారణమైనటువంటి ఈ పట్టు బట్టలు కూడా కట్టుకోరు ఆ స్థాయికి వస్తారు ఇంకా మీ జ్ఞానం పెరిగే చెట్లకున్న పువ్వులు కూడా కొయ్యరు రాలితే తీస్తారు పూలదండలు వాడరు ఇంకా మన సొసైటీలో కొంతమందికి అవగాహన లేక చేస్తారు మెల్లిగా తెలుసుకుంటారు ఎందుకు తెలుసుకోరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థం పెద్ద పాపాలే మానకపోతే చిన్న పాపాలు ఎక్కడ మాన్తారు బుల్లి పాపాలు ఇంకెందుకు మానుతారు సూక్ష్మమైన పాపాలు ఎలా మాన్తారు ఒకటి తెలుసుకుంటే దానికి ఎంత తెలుస్తుంది ఒకటి ఇంకా తీస్తే దానికి ఎంత తెలుస్తుంది మీరు చూడండి మీ ఇంట్లోనే ఒక డ్రాయరు దాంట్లో మీరు ఏం చేశారంటే చాలా సామాన్లు వేసారు చిన్నవి వేసారు పెద్దవి చేశారు మీకు అందులో చాలా చిన్నది ఓ పిన్నిసో లేకపోతే ఓ గుండు సూదు అందులో వేసినట్టు మీకు తెలుసు తీసి అన్ని సామాన్లు మధ్యలు కింద అది దొరకదు మీకు అది చిన్నది లేకపోతే ఓ తాళం చేబో అప్పుడు మీరేం చేస్తారంటే అన్నీ తీసి పక్కన పెడతారు ఎప్పుడైతే పెద్దవి మనం తీస్తున్నామో దానికంటే చెన్నై బాగా కనిపిస్తూ ఉంటాయి అవి తీసి పక్కన పెడుతూ ఉంటే దానికంటే చెన్నై కనిపిస్తూ ఉంటాయి అవి కూడా తీస్తూ ఉంటే మనకు కావాల్సిన చాలా సూక్ష్మమైనవి కూడా కనిపిస్తాయి అలాగే పెద్ద పాపం మానేస్తే చిన్న పాపం గురించి తెలుసుకుంటాడు చిన్న పాపం మానేస్తే మరి పాపం గురించి తెలుసుకుంటాడు పాపం మానేస్తే సూక్ష్మమైన పాపం తెలుసుకుంటాడు అందుకే పత్రికారు ఏం చెప్తారంటే అన్నీ మానమంటే ఎవడు మాండగాని ఫస్ట్ ఆయన ఏమంటారంటే జీవహింస మానేమంటారు మాంసభక్షణ మానేమంటారు అది మాంతే అంతేకాదు అన్నిటికంటే ఈ భక్షణ ఆ జంతువుని హింసించడం అన్నది ఘోరమైన పాపం చాలా ఘోరంగా నష్టపోతాడు వాటి హింస ఘోరంగా అనిపిస్తాడు ఇప్పుడు నాది పిఎంసిలో క్లాసులు వస్తున్నాయి ఈ క్లాసులు అన్నీ కూడా వేస్తారు పొద్దున్నే ఏడున్నర నుంచి ఎనిమిది దాకా నేను రాసిన పుస్తకాల మీద కూడా ఎన్నో టాపిక్స్ డైలీ వస్తున్నాయి అందులో నా ఫోన్ నెంబర్ ఇస్తారండి ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల ఆ సబ్జెక్ట్ విని ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు మీ సబ్జెక్ట్ వింటున్నామండి బాగుంది మీ నెంబర్ ఇప్పుడు దొరికింది అందుకని మేము ఫోన్ చేస్తున్నాం దేనికమ్మా అంటే అదే మాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి కాస్త మీరు క్లియర్ చేయాలి అంటారు ఏమిటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తారు సంసారంలో గొడవలు కొంతమంది రోగాలను కొంతమంది రకరకాల బాధలను కొంతమంది అలాగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు చెప్తూ ఉంటారు సహజంగా వెంటనే నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఇంకా మాంసాహారం తీసుకుంటున్నారా అని అడుగుతాను చాలామంది మంది ఉంటారు కొంతమంది ఇంకా చేస్తూనే ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఇలాగా చెప్తూ ఉంటారు మొత్తం మీద మాంసభక్షణ చేసిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు నాకు అక్కడో ఒకళ్ళో ఇద్దరు మాంసం తిన్నవాళ్ళు తగిలేరు కానీ మరి ఇన్ని కష్టాలు అంటున్నారు బాధలు అంటున్నారు ఈ రోగాలు అంటున్నారు ఇవన్నీ అంటున్నారు కదా వీటికి కారణం ఏమవుతుంది ఇప్పుడు మీరు ఇందులో ఇందులోంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు మీరు ఈ నుంచి ఎలా బయటపడాలి ఏం చేస్తే నేను బయటపడతాను బాగుంది ఎలా బయటపడాలి అన్నది కొంచెం పక్కన పెట్టి అసలు ఆ కష్టం మీకు ఎందుకు వచ్చింది దాని గురించి ఏమైనా ఆలోచించారా ముందు ఇది ఆలోచించకుండా ఎంతసేపు బయటపడడం గురించి వస్తున్నారట అది వచ్చింది కాబట్టి మీరు బయటపడాలని చూస్తున్నారు అదే రాకపోతే ఆలోచనే లేదు మరి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఏది మన జీవితంలో జరిగినా ఖచ్చితంగా దానికి కారణం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి తెలుసుకోవాలి పత్రికారు స్పష్టంగా చెప్పినారు సృష్టిలో కార్యకారణ సంబంధం ఏ కార్యం జరుగుతున్నా దానికి కారణం ఉంటుంది కారణం కనిపించదు కార్యం కనిపిస్తుంది ఇప్పుడు మీ కష్టం కనిపిస్తుంది దీనికి కారణం ఇక్కడ కనిపించదు కారణం ఎప్పుడో జరిగి ఉంటుంది దాని ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అదే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఏం చేస్తాడంటే అది కనిపించందని తెలుసుకుంటాడు అప్పుడు పరిష్కారం చూపెడతాడు అడుగుతారు అప్పుడు మరి ఎందుకు వచ్చిందంటారండి ఎందుకు వస్తుందమ్మా ఇప్పుడు నీకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే మీకు శాంతి లేదు రోగాలు వచ్చినాయి అంటే మీకు శాంతి లేదు మీరు చాలా దుఃఖపడుతున్నారు బాధపడుతున్నారు ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని ముఖ్య కారణం ఏంటంటే ఏదైనా సరే మన జీవితంలో ఏది జరిగినా ఏది చేస్తే అదే వస్తుంది ఏమీ చెయ్యకపోతే ఏమీ జరగదు ఎంత చేస్తే అంత నువ్వు ఏదో చేసి ఉండబట్టే కదా ఈ ఇబ్బంది వచ్చింది ఇద్దర్లో ఈ తగులు వచ్చినాయి ఈ గొడవలు పడుతున్నారు ఈ రోగాలు వచ్చినాయి ఈ బాధలు వచ్చినాయి ఏమీ లేకపోతే రాదు కదా మేమేమీ చేయలేదండి మాకేమి అన్నా ఏమి చేయలేదు తెలీదు కాదు మీరు మాంసం తింటున్నారా లేదా అంటే చాలామంది డైరెక్ట్గా ఒప్పుకుంటారు కొంతమంది తిండు తిన్నాం కానండి చాలా రోజులైంది మానేసి అంటారు ఇలా రకరకాలు ఇంకేతంటే మాంసం తినడము అంటే మీరు ఏదో ఆహారం తీసుకోవడం అనుకుంటున్నారు కానీ మీరు తీసుకునే ఆహారం కోసం ఆ మాంసం కోసం మీరు ఒక్కసారి గమనించండి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఓ కోడిని చంపుతే వచ్చింది ఓ మేకని చంపుతూ వచ్చింది ఓ గొర్రెని చంపుతే వచ్చింది ఓ చేపని చంపితే వచ్చింది ఒక్కసారి గమనించండి ఆ కోడిని చంపేటప్పుడు ఒక్కసారి దగ్గరుండి చూడండి ఆ మేక చచ్చేటప్పుడు ఒకసారి దగ్గరుండి చూడండి దాని పీక కోసేసి అలా వదిలేస్తారు నేల మీద అది కొట్టుకుంటూ కొట్టుకుంటూ అర గంట తన్నుకుంటూ తన్నుకుంటూ ఎప్పటికో ప్రాణం వదులుతుంది ఈ లోపులో దాన్ని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోతుంది కింద ఏరు కింద పారుతుంది మీరు ఇవన్నీ ఇచ్చే అమ్మవారి గుళ్ళకి వెళ్ళి చూడండి రక్తం చెరువు కింద కాలువ పిల్ల కాలువలాగా ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని అంత హింస పెట్టినట్టే కాదు కోడిని చంపేటప్పుడు కోడి పారిపోతుందా లేదా అరుస్తుందా లేదా వద్దంటుందా లేదా అంటే అది హింస పడుతుందా లేదా ఎంత టెన్షన్ పడింది ఎంత ఇబ్బంది పడింది అది లేకపోవడంతో దాని పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డాయి అంటే ఆ జీవులకి మనం ఇంత బాధ కలిగించమే మరి అది మనం అనుభవించక్కర్లేదా ఎందుకు చేసాం ఆ బాధ మనకు తెలియక చేశాం అదే తెలిస్తే అందుకే ఆ సృష్టికర్త ఏం చేస్తాడంటే ఏ హింస చేస్తామో అటువంటి హింస అనుభవించి ఏర్పాటు చేశాడు దాన్నే సిద్ధాంతం అంటారు ఎప్పుడైతే అనుభవించామో ఆలోచిస్తాం ఆ కష్టాలు వస్తాయో అడుగుతాం పెద్దల్ని కలుస్తాం అప్పుడు చెప్తారు వాళ్ళు నువ్వు చేసిన హింస కారణమే అప్పుడు గుర్తించి ఆ పని మానేస్తారు అది అలా మనలో మార్పు రావడానికే ఈ శిక్షలన్నీ కూడా ఈ హింస పడ్డానికి కారణం కూడా జత ఇక్కడి నుంచి వీటిని హింసించకు వీటిని బాధించకు నీ వల్ల వేటికి చేయకు హాయిగా ధ్యానం చేసుకో వీలైనంత ఉపకారం చేయి వాటికి మంచి చేయడానికి ప్రయత్నం చేయి అని మనం సలహా ఇస్తే ఆ రకంగా చేస్తే కొన్నాళ్ళకి జీవితం మారుతుంది ఎందుకు మా మన వల్ల ఎవరికీ నష్టం కలిగించకపోతే మనకు నష్టం రాదు మన వల్ల ఎవరికీ హింస కానీ బాధ కానీ కలిగించకపోతే మనకు హింస పడము బాధ రాదు ఇదే రహస్యం ఇంకెంతగానే ఏమీ లేదు జీవితంలో మీ జీవితం బాగుండాలి అంటే మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కనీసం ఇక్కడి నుంచేనా సరే మీ వల్ల ఎవరికి కష్టం కానీ నష్టం కానీ బాధ కానీ హింస కానీ కలగకుండా జాతి పడండి అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీ ఇది మర్చిపోకండి ఇంకా ఎవడు ఏం చేయలేదు మీరు ఏ గుళ్ళకి వెళ్ళండి ఏ చర్చలకు వెళ్ళండి ఏ ప్రార్థనలకు వెళ్ళండి ఏమీ ప్రయోజనం లేదు అంతా మీ చేతిలోనే ఉంది మీరు చేసుకున్న దాంట్లో మీ లైఫ్ని మీరే బాగు చేసుకోండి నీ భవిష్యత్తును మీరే కాదు ఎవడేం చేస్తారు నేను ఖచ్చితంగా చెప్తాను అందరికీ ఊరికేదో ధ్యానం చేస్తే పోతుంది అంటారు కదండి నువ్వు అంత హింస చేసి అన్ని కర్మలు చేసి ఇప్పుడు ఊరికే కాసేపు కళ్ళు మూసుకుంటే ఎలా పోతున్నారు కొన్ని ఏమైనా సంకల్పం పెట్టమంటారా అండి నువ్వు చేసే ధ్యానం ఎంత నువ్వు పోవాలనుకున్నటువంటి నీ కర్మ ఎంత నువ్వు సంకల్పం పెడితే ఎలా పోతుంది అనుకో ఊరికి మీ తృప్తి కోసం చెప్పే మాటలు కానీ ఏమీ లాభం లేదు అని నేను ఖచ్చితంగా చెప్తాను నీ పరివర్తన తెచ్చుకోముందు కొంతమంది అంటారు నేను క్షమాపణ వాడి క్షమాపణ చెప్పేస్తే ఆడి పాపం పోతే అబ్బో అందరూ క్షమాపణ చెప్పేసి ఇంకా కష్టమే రాదు ఎవరికి అదేమి లాభంలా ఊరికి అంటారు అంతే కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన మీ కర్మ ఏమీ రద్దయిపోదు ఖచ్చితంగా చేసిన కర్మ అనుభవించి తీరాలి నీలో పరివర్తన కోసమే కానీ నువ్వు క్షమాపణకు చెప్పి దాంట్లో నుంచి బయటపడిపోతే దేవుడు క్షమించేస్తే మళ్ళా చేస్తావు ఎందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ మిమ్మల్ని లేకపోతే మీ ఇంట్లో అమ్మాయినో అబ్బాయినో లేకపోతే ఇంకోళ్ళనో ఎవడో కొంచెం బల బలం ఉన్నవాడు బాగా హింసించాడు లేకపోతే మీ అమ్మాయిని రేపు చేశాడు లేకపోతే ఇంకోటి ఏదో చేశాడు చాలా ఘోరంగా హింసించాడు కానీ మీరు వాడిని ఏం చేయలేరు మీకంటే వాడు పెద్దోడు ఏమనుకుంటారు చెప్పండి దేవుడు ఖచ్చితంగా వాడిని శిక్షించాలి అనుకుంటాడు అను ఖచ్చితంగా అంటారు మీరు అంతకంతా నువ్వు అనుభవిస్తావు దేవుడు నేను శిక్షిస్తాడో అని చెప్పి అంటారు ఇప్పుడు వాడు ఏం చేశాడంటే మీ చేసిన దానికి వాడికి చాలా పెద్ద కష్టం రావాలి క్షమాపణ చెప్పేశాడు ఇప్పుడైతే ఆడు ఇంత చేసి ఇంత ఘోరం చేసి క్షమాపణ చెప్తే మీకు అన్యాయం చేసిన వాడు వాడు క్షమాపణ చెప్పి అందులో నుంచి బయటపడిపోతే మీకు ఏం న్యాయం జరిగినట్టు ఏమనుకుంటారు ఖచ్చితంగా వాడు అనిపించారు అంటే క్షమాపణ చెప్తే ఇలాగ మీకు అన్యాయం చేసి క్షమించారా అంటే ఎలా ఉంటుంది చెప్పండి లాగి ఎంపకా కొట్టి వరే క్షమించరా అంటే ఇంకా అది ఒక పాట పాడతాడు అదేం దొబ్బదో ఉండవు క్షమాపణం ఊరికే పెద్దలు చెప్పేది ఎందుకంటే నీలో పరివర్తన కోసం నువ్వు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం అంతేకాని ఆ శిక్ష పడకుండా అన్నది కాదు ఎటువంటి తప్పు ఇంకా భవిష్యత్తులో నువ్వు చెయ్యకు అది అర్థం చేసుకున్నట్లెక్క కర్మ అనుభవించాల్సిందే ఎక్కడికి పోేత బాగా గుర్తుట్టుకోండి ఖచ్చితంగా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి దైవ స్వరూపాలు వీటిని హింసించిన దేవుణ్ణి హింసించినట్టే ఇలా నేను దాకా చెప్పినట్టు తమిళనాడులో ఓ చోట ఇలా ఉపన్యాసం చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తే ఒప్పుకున్నారు వాళ్ళు ఈ శ్లోకం చెప్పి ఆత్మదేవుడు అని చెప్పి సమస్త భూతాల్లో అని కృష్ణుడు చెప్పాడు అంటే కాదని అంటారు నేను చెప్పానంటే ఒప్పుకోరు కానీ గీతలో ఉన్న కృష్ణ అధ్యాయం తీసి చెప్తే కాదంటారు అన్నీ ఒప్పుకున్నారు కరెక్టే అన్నారు అంటే ఇప్పుడు మనం మాంసం తినాలా వద్దా అంటే తినకూడదని కూడా అన్నారు బాగానే ఉంది పరిస్థితి అనుకున్నాను అప్పుడు అయిపోయాక నేను చెప్పడం అయిపోయాక అందులోనే ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే ఏమన్నా మీరు ఏమన్నారంటే ఆత్మదేవుడు అన్నారు ఆత్మను హింసిస్తే దేవుని ఇక్కడ మేము హింసించేది దేహాన్ని కానీ ఆత్మని కాదు మేము తినేది దేహాన్ని కానీ ఆత్మనేం కాదే దేవుని కాదు కదా చేత ఇది పాపం దేవుని హింసించినట్టు ఎలా అవుతుంది ఇది పాపం ఎలా అవుతుంది అని చెప్పి ప్రశ్నించాడు భలే అప్పటిదాకా అన్నీ బాగున్నాయి అనుకున్నట్టు అయ్యింది అందరూ అంగీకరించారు అనుకుంటే మళ్ళా అంతా రివర్స్ అయిపోయారు కరెక్టే కదా కరెక్టే కదా నాకు కూడా అలాంటి ప్రశ్న ఎదురవుతుందని ఊహించలే అక్కడ వీడు తింటున్నది దేహాన్ని ఆ కోడి ఆత్మను కాదు కదా ఆత్మను ఏమి చేయలేం కదా ఆత్మే దేవుడు అంటున్నాం కదా మనం ఇప్పుడు చెప్పుకునేది కూడా మొదట్లోంచి దేహం కాదు ఆత్మే దేవుడు అని చెప్తున్నాం దేహంలో ఉన్న ఆత్మ మరి అలాగే కోడి దేహంలో ఉన్న ఆత్మదేవుడైనప్పుడు ఆత్మ ఏం చేయట్లేదు దేహాన్నే వాడు కోస్తున్నాడు అదే తింటున్నాడు అది పాపం ఎలా అవుతుంది అని మళ్ళా అందరికీ బలం వచ్చేసింది మనం చేసేది ఏం తప్పు కాదు అది అంటూ మళ్ళీ రివర్స్ అయిపోయారు అప్పటిదాకా అంతా అంగీకరించినట్టుగా ఉంది కొంతమందినే ఒప్పుకుంటారు మాన్తారు అని అనుకున్నాను మొత్తం తేడా ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం సమాధానం చెప్పకపోతే మనం చెప్పింది తప్పు అని మనకు చెప్పడం రాదని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఇంకా మనం చెప్పింది అనరు ఎవడోడొస్తాడు ఏదో చెప్తూ ఉంటాడు అని చెప్పి వాళ్ళ పని వాళ్ళదే ఇలాంటి వాళ్ళని అందరినీ ఎందుకు రానిచ్చామని కూడా అది తీసుకొచ్చినప్పుడు కూడా తిడతారు వాళ్ళకేం తెలుసు అసలు కాసేపు ఏం చెప్పాలో అన్నది నాకే కొంచెం తడబడ్డాను సడన్గా నాకు స్ట్రైక్ అయింది వాడు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి అంటే అనుకున్నాను అప్పుడు మరి ఎటువంటి కార్యం చేసే పైన ఉన్నటువంటి మాస్టర్లు అయితే దేవుళ్ళు దేవతలు ఇలాగా లోక కళ్యాణం కోసం పాటు పడే వాళ్ళకి వాళ్ళు సహకారం అందిస్తూ ఉంటారు అలాగే ఎవరో నాకు అందించారు అనుకున్నాను ఆ స్పాట్లో సడన్గా స్ట్రైక్ అప్పుడు అతన్ని అడిగాను ఏమని అడిగానంటే మానవ సేవే మాధవ సేవ అంటారా అనరా అన్నాను అంటారండి అన్నాడు అంటే మానవుడికి చేసిన సేవే దేవుడికి చేసిన సేవ అంటారు కదా అవునండి అన్నాడు మరి మానవుడికి సేవ అంటూ నువ్వు దేహానికి చేస్తున్నావా ఆత్మకి చేస్తున్నావా అన్నా అంటే దేహానికే చేస్తున్నానండి నువ్వు దేహానికి చేసిన సేవ దేవుడికి చేసిన సేవ అయినప్పుడు దేహానికి చేసిన హింస దేవుడికి చేసిన హింస ఎందుకు ఉందో అన్న మానవ సేవని దేహానికి సేవ చేస్తున్నాడు దేహానికి సేవ చేస్తే మాధవ సేవ అంటున్నాడు దేవుడికి చేసిన సేవ అంటున్నాడు మరి అలాంటప్పుడు దేహాన్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టు ఎందుకు అవ్వదు అని అంటే ఇంకా మాట్లాడలేకపోయాడు దాని సమాధానం లేదు అంగీకరించారు అందరూ ఒప్పుకున్నారు కరెక్ట్ అండి మీరు అంత లోతుగా మేము ఆలోచించలేదు తప్పకుండా మీరు ఇంకోసారి రావాలి మాకు క్లాస్ చెప్పాలి అని వాళ్ళంతా అది అని చేత అలాగా ఏ రకంగా మనం చూసి ఖచ్చితంగా ఏ జీవిని హింసించినా దేవుణ్ణి హింసించిన అన్నిట్లో ఉన్నది ఆ భగవంతుడే భగవంతుడు కానిది భగవంతుడు లేనిది ఏమీ లేదు అందుకే ఆయన సర్వవ్యాపి సర్వాంతర్యామి అని చెప్పంటారు అంతటా ఉన్నాడు అన్నిట్లోనూ ఉన్నాడు భగవంతుడు కానిది భగవంతుడు లేనిది ఏది లేదు అని ఎందుకంటారంటే అసలు ఈ సృష్టి ఏర్పడక ముందు ఉన్నది భగవంతుడు ఒక్కడేన సూక్ష్మాతి సూక్ష్మమైన సృష్టి అంతా వ్యాపించి అనంత శక్తి కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ పరబ్రహ్మ ఆయనే ఉండేవాడు ఆయన ఈ సృష్టి చేయదలిచి ఫస్ట్ ఏం చేశాడంటే పంచభూతాలు సృష్టించాడు ఇంకేమి లేవు ఆయనే ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనలోంచే వచ్చినాయి చూడండి శాలి పురుగులోంచి శాలిగూడొస్తుంది అది ఇంకో చోట ఎక్కడి నుంచో తెచ్చి మెటీరియల్ శాలిగూడు తయారు చేయదు తనలోంచే తీసి ఆ గుడిని తయారు చేస్తారు అలా ఆ సృష్టికర్త తనలోంచే ఈ పంచభూతాలు సృష్టించాడు ఈ పంచభూతాలతో అంటే పంచభూతాలు భగవత్ స్వరూపమే పంచభూతాలతో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశి జీవులు వాటి శరీరాలను తయారు ఆయన सृष्टि जाति नीति तत्व तो कीटक के जाति मरी भूमि अग्नि अलागे जाति मरी अग्नि वायु वावी जाति ఆకాశ తత్వం తప్ప మిగతానాలు మానవ జాతి ఐదు తత్వాలతో ఐదు పంచభూతాలతో అలా సృష్టింబడినవి అంచేత పంచభూతాలు భగవంతుడే పంచభూతాలతో సృష్టింబడిన దేహాలు భగవంతుడే వీటికి చైతన్యం కలగడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన శక్తినే వీటిలో ప్రవేశపెట్టాడు దాన్నే ఆత్మా అని అంటాం అలా అన్నీ ఆయనే అన్నిట్లో ఉన్నది ఆయనే దేవుడు కానిదంటే ఏది లేదు అని చెప్పి మనం తెలుసుకోవాలి ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది ఏం చేయాలో తెలుస్తుంది ఏం చేయకూడదో తెలుస్తుంది అవగాహన లేకపోతే చాలా నష్టపోతారు చేత భగవద్గీతలు ఉత్తినే చెప్పలేదు పత్రికారు ఉత్తినే చెప్పట్లేదు అంతటి మహానుభావుడు ఈ గ్రంథాలన్నీ అంత అధ్యయనం చేసుకుంటాడు ఇంకైతే ఏంటంటే గీతలో ఏం చెప్పబడిందో అదే పత్రికారు చెప్తున్నారు సమస్తము నేనే నేను కాదంటే ఏది అన్నీ నాలోనే ఉన్నాయి నిస్వరూపం చూపించి అంతా నాలోనే అన్నాడు కదా చేత ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరి ఇంకా మిగతా విషయాలు ఇందులో తెలుసుకోవాల్సింది ఇది అర్థమవుతే అన్ని జీవులు భగవత్ స్వరూపం అన్న విషయం అర్థమవుతే మనలో ఎంత మార్పు వస్తుంది వాటిని హింసించాం వాటిని భక్షించాం వాటిని ప్రేమగా చూసుకుంటాం వాటి మీద కరుణ చూపిస్తాం పొద్దున్న పత్రిక చెప్పారు బ్రహ్మ విహారాలు ప్రాపంచకము ఆధ్యాత్మికం ప్రాపంచకంలో మనకంట ఉన్నతమైనవి ఉంటాయి మనమంట తక్కువ ఉంటాయి ఆధ్యాత్మికంలో కూడా మనకంట ఉన్నతమైనవి ఉంటాయి మనకంట మనకంటే ఎక్కువ ఉన్న వాటి పట్ల మైత్రి అసూ పడకూడదు అంటారు మనకంటే తక్కువగా ఉన్నాయి జంతువులు జీవులు వాటి మీద కరుణ చూపించాలి ఆధ్యాత్మిక ఎక్కువగా ఉంటే ముదితం సంతోషించాలి ఉపేక్ష అంటే వాటి మీద తక్కువగా ఉన్న వాటి మీద వాళ్ళకి లేనిది మనం ఇవ్వడానికి చేయాలి అంచేత ఇది మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకొని మనకంట ఇన్ని తెలివితేట ఇంత మేధస్సు లేదు ఇన్ని లేవు గౌటాజెంత అవి స్వరూపాలైన వాటికంట ఉన్నతమైన శరీరాలు మనకు ఉన్నాయి అవి అంశాత్మలు మనం పూర్వ మనం ఏకాత్మ చేత మనకంటే ఇంకా తిక్కువ స్థాయిలో ఉన్నాయి ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటే మన స్థాయికి వచ్చేస్తాయి చేత వాటి మీద కరుణ చూపించాలి ఇవన్నీ తెలుసుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఇవి తెలుసుకోవాలి ఏమి లేకుండా ఊరికేదో అది పోతుంది ఇది పోతుంది ఈ సంకల్పం పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి ఆడొచ్చి ఇస్తాడు వీడొచ్చి ఎవడెత్తాడు ఎవ ఎవడో ఎవరికే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి నువ్వే గొప్పవాడు అడుగుతే నీకంటే గొప్పవాడు లేకపోతే నీకు వచ్చి ఇచ్చేవాడు ఎవడున్నాడు అని చేత మరి అర్థం చేసుకోండి దీన్ని కంటిన్యూ చేసిన నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం మరి అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ